हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एंटे चाला इंपॉर्टेंट अंडी। मन इंडल्ला उंटां कदा, इंडल्ला उंडे प्रति ओक्करिकी इदी चाला इंपॉर्टेंट। मन गैस स्टव उंदी कदंडी, ई गैस स्टव लो सन्न मंट वस्तुंटुंदि। चाला मंदिकी ఎక్కువ మంట రావడం లేదు అని చాలా కంప్లైంట్ ఇదైతే నేను కూడా ఫేస్ చేశానండి। ఈ ఫేస్ చేశాను కాబట్టి దానివల్ల ఇబ్బంది ఎంత ఉంటుందనేది ఆడవాళ్ళకే తెలుస్తుందండి। సో ఆ సమస్య ఇంకొకరికి ఇబ్బంది ఉండకూడదు అని నేను ఈ వీడియో అయితే మనం ఇంట్లోనే ఎట్లా రెడీ చేసుకోవచ్చు ఆ మంట లేకుండా అనేది, సన్న మంట లేకుండా బాగా మంచిగా మంట వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి। ఎందుకంటే ఇది మా వారు చేస్తున్నారండి, అది మీకు క్లారిటీగా వివరిస్తారు। చూసారా, ఈ విధంగా ఫస్ట్ మనం సిలిండర్ ఆఫ్ చేయాలండి। సిలిండర్ ఆఫ్ చేసి ఆ పైప్ తీసి స్టవ్ పక్కకి తెచ్చి పెట్టుకోవాలి। పక్కకి తెచ్చి పెట్టుకొని చూపిస్తున్నా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము క్లీన్ చేసుకున్నట్లయితే స్టవ్ను ఎప్పుడైతే మనం నీట్గా చేసుకుంటామో అప్పుడు మనకు మంట అనేది అంత బాగా వస్తుందండి। అది ఆల్మోస్ట్ ఆలు ప్రతి ఒక్కరూ వంట చేసేటప్పుడు ఖచ్చితంగా గంజి ఏదైనా పొంగేది సహజమండి। ఆ పొంగిన దాంట్లో ఎక్కడెక్కడ చేరుతుంది, ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటానండి। ఈ వీడియో చూసి మీకు ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నానండి, ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియో కొంతమందికి షేర్ చేయడం వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమనే షేర్ చేయమంటున్నాను। మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా। ఇక్కడ చూసారా, గాలి పంపు ఉంటుంది కదండి, మనకు సైకిల్కు గాలి దూరుతాం కదా, ఆ పంపు కూడా ఒకటి దగ్గర పెట్టుకోవాలండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అదైతే। సో అందుకోసమని ఈ ఇక్కడ ఏ విధంగా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నారండి। ఇది కొంచెం స్లోగా పెట్టినచ్చు కదా అక్క అని మీరు అనొచ్చు, బట్ స్లోగా పెడితే అక్కడక్కడ మిస్ అయిపోతుందండి। సో అంత ఓపెన్ చేసి క్లారిటీగా తీసిందేది, ఎక్కువ లెంతీగా లేకుండా కొంచెం ఫాస్ట్ మొదలు పెట్టారండి మా వారు। సో అందుకోసం మనకి మీకు కొంచెం ఫాస్ట్గా చేసినట్లు అనిపించవచ్చు, లేదండి ఇది చాలా లేట్గా తీసిందే వీడియో అండి। సో అలా ఎక్కువసేపు మీకు బోర్ కొడుతుంది కదా, అందుకే చిన్నగా తీసి పెట్టేశారనమాట। చూసారా, ఈ విధంగా పిన్ను తీసుకొని బాగా ఈ రంధ్రాలని అనేది బాగా క్లోజ్ అయిపోయింటాయండి అవి, ఎందుకంటే గంజి అవి పడతాయి కదా, ఏదన్నా మనం స్టవ్ అవి కడిగినప్పుడు తుప్పు పట్టింటుంది, అలా ఏమీ ఉండకుండా నీట్గా ఈ విధంగా గుడ్డతో శుభ్రంగా తుడుచుకుంటూ చూసారా అక్కడక్కడ ఉండేటివన్నీ క్లీన్ చేసేసి పిన్నుతో ఈ విధంగా మళ్ళీ ఫిట్ చేస్తున్నారండి। చూసారా, ఇంతే అండి, ఈ విధంగా చేయడం వల్ల మనకు మంట అయితే బాగా వస్తుందండి। ఈ సన్న మంట ఉండడం వల్ల మనకేం ఇబ్బంది అంటే వంట చాలా లేట్ అయిపోతుందండి, చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది। ఈ ప్రాబ్లం అయితే నేను చాలా ఫేస్ చేశానండి, అస్సలు వంట తొందరగా అవ్వక మనం ఎక్కడన్నా వెళ్ళాలంటే అది చాలా లేట్ అయిపోతుంది। సో ఆ ప్రాబ్లం చాలామంది ఇంట్లో వంట చేసే వాళ్ళకి అర్థమవుతుందండి। సో అలాంటి వాళ్ళకు ఇది చాలా చాలా యూస్ అవుతుంది, ఎందుకంటే స్టవ్ టౌన్కి ఎత్తుకోబి రెడీ చేసుకోలేక అలాగే పెట్టేసింటారు, కష్టమేమో ఇది దీని అని ఆలోచించే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా యూస్ అవుతుందండి, అందుకోసమని నేను చెప్తున్నాను। ఇక్కడ చూసారా, గాలి పంపు ఈ విధంగా పెట్టి కొట్టడం వల్ల అక్కడ లోపల ఏదన్నా స్ట్రక్ అయి ఉంటుంది కదండి, అదంతా కొంచెం ఆ గాలి మనం ఫోర్స్గా కొడతాం కదండి, అప్పుడు కొంచెం క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట। అందుకోసమని ఇక్కడ ఫిట్ చేయడం, ఓపెన్ చేయడం, ఎక్కడెక్కడ క్లీన్ చేసుకోవడం, ఫిట్ చేయడం అన్నీ చూపించారు కదండి, ఇది చివరిలో అనమాట। ఇక్కడ మనం నా ఇవి ఉంటాయి కదండి, గ్యాస్ వచ్చే రంధ్రాలు ఉంటాయి కదా, అవి కొంచెం మనం నేను చెప్పాను కదండి వంట చేసినప్పుడు పొంగడం సహజమని, పొంగి అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట, అవి క్లోజ్ అయిపోయిండే వాటినంతా కొంచెం పిన్ను తీసుకొని గుచ్చుకోవాలన్నమాట, గుచ్చుకొని అవంతా క్లీన్ చేసుకొని స్టవ్ శుభ్రంగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని కడిగి
ఎందుకంటే ఇప్పుడు కడగడం వల్ల ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కదండి అది బాగా క్లీన్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి చేరే అవకాశం కొద్ది రోజులు ఉండదు అందుకోసమని ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని నేను చెప్పడానండి ఎందుకంటే మళ్ళీ వంట చేస్తాం మళ్ళీ ఏదైనా పొంగొచ్చు మళ్ళీ ఏదైనా క్లోజ్ అవ్వచ్చు ఎప్పుడు చిన్న మంట వచ్చినా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అని నేను చూపిస్తున్నానండి ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను యూస్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడైతే మా వారు ఫిట్ చేసేస్తారండి మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పారనుకుంటున్నాను ఇక్కడికి మళ్ళీ మనం ఫిట్ చేసేసిన తర్వాత మళ్ళీ నీట్గా బిగించుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా బిగించుకొని జాగ్రత్తగా ఇక్కడైతే చాలా టైట్గా ఉందండి పైపు మాకు సో అందుకోసమని టేపు అలా ఏమీ ఆలోచన చేయలేదు మీకు లూజ్గా ఏదైనా ఉంటే దాన్ని చూసి జాగ్రత్తగా బిగించండి ఫ్రెండ్స్ కింద సిలిండర్ కూడా ఆఫ్ చేసే ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వంట అయిన తర్వాత కూడా ఆఫ్ చేసుకునేలాగా చూసుకోండి ఇంతే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్